భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్ 3 ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కైలాసవాడి ఓ శివన్ పలు కేంద్రాల సంచాలకులు సీనియర్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ప్రయోగాలను వాయిదా వేయడంతో పాటు పనులను సైతం నిలిపివేశారు. అయితే తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వీలైనంత త్వరగా పనులు చేసి జులై నెలాఖరులో గాని ఆగస్టు మొదటి వారంలో గాని పిఎస్ఎల్వి ప్రయోగం చేరున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి నెల 8న పలువురు శాస్త్రవేత్తలు షార్క్ రానున్నారు. అయితే వారికి ఇక్కడ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే పనుల్లో చేరుతారు. ఇదిలా ఉంటే ఇప్పటికే షార్లో పిఎస్ఎల్విసి 49-50 వాహక నౌకలు ప్రయోగాలను సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు వాహక నౌకలను ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి పంపాల్సి ఉంది. విదేశీ ఉపగ్రహాలు సైతం పిఎస్ఎల్వి ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కైలాసవాడి ఓ శివన్ పలు కేంద్రాల సంచాలకులు సీనియర్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ప్రయోగాలను వాయిదా వేయడంతో పాటు పనులను సైతం నిలిపివేశారు. అయితే తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వీలైనంత త్వరగా పనులు చేసి జులై నెలాఖరులో గాని ఆగస్టు మొదటి వారంలో గాని పిఎస్ఎల్వి ప్రయోగం చేరున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి నెల 8న పలువురు శాస్త్రవేత్తలు షార్క్ రానున్నారు. అయితే వారికి ఇక్కడ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే పనుల్లో చేరుతారు. ఇదిలా ఉంటే ఇప్పటికే షార్లో పిఎస్ఎల్విసి 49-50 వాహక నౌకలు ప్రయోగాలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వాహక నౌకలను ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి పంపాల్సి ఉంది. విదేశీ ఉపగ్రహాలు సైతం పిఎస్ఎల్వి ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.